ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి టిప్స్ అండ్ థాట్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్కిన్ వైట్నింగ్కి సంబంధించి న్యాచురల్ హోమ్ మేడ్ బ్లీచింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఇందుకోసం కావాల్సినవన్నీ కూడా మన వంటింట్లో ఉండేటివి అనమాట. సో వీటితోనే మనం నేను ఇప్పుడు మీకు బ్లీచింగ్ న్యాచురల్ బ్లీచింగ్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. సో కొందరికి పడుతుంది, పడదు కదా. సో మీరు మీ చెవికి కొంచెం పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత కడిగి చూడండి. మీకు ఎలాంటి ర్యాషెస్ ఏమి లేకపోతే అప్పుడు మీరు ఈ ప్యాక్ని అయితే వేసుకోండి. ఆల్మోస్ట్ పడుతుంది, కొంచెం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి పడదు కదా అందుకనేసి. సో పొటాటో తీసుకున్నాను, ముక్కలుగా చేశాను, మిక్సీ జార్లో వేసాను. ఈ విధంగా జ్యూస్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ పొటాటో జ్యూస్ అనేది మనం ఇలా వడగట్టేసుకుంటే వచ్చేస్తుందండి. సో ఇప్పుడు తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటి అంటే బియ్యం పిండి అనమాట, అంటే రైస్ ఫ్లోర్ అనమాట. నేను ఒక ఇది 1.5 స్పూన్ దాకా ఉంటుంది. సో సరిపోతుంది, అందుకనేసి 1.5 స్పూన్ వచ్చేసి నేను బియ్యం పిండి అనేది తీసుకున్నాను. ఇందులో ఈ పొటాటో జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మనకి ఎంతైతే అవసరమో చూసుకొని అంతా కలుపుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఏంటంటే బేకింగ్ సోడా అనమాట. సో మనం మామూలుగా మనం ఇడ్లీ దోశలో వేస్తూ ఉంటాం కదా బేకింగ్ సోడా, అదనమాట. సో కొంచెం వేయండి, 1/2 స్పూన్ వేయండి. సో వీటిని ఇప్పుడు మిక్స్ చేయాలి. మామూలుగా మీకు లెమన్ పడితే కొన్ని ఒక 4-5 డ్రాప్లు లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. అందరికీ లెమన్ పడకపోవచ్చు ఈ 2 కాంబినేషన్లో అనేసి నేను లెమన్ని వేయట్లేదు, ఓన్లీ బేకింగ్ సోడానే వేస్తున్నాను. సో ఇప్పుడు ప్యాక్ అయితే రెడీ అయిందండి. సో మీరు ఎందుకైనా బెటర్ ఏంటంటే ఒకసారి మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకొని మీకు ఏమీ కాదు, ర్యాషెస్ ఏం లేదు, మీకు బాగానే పట్టింది అనిపిస్తేనే మీరు ఇది ట్రై చేయండి. స్కిన్ వైట్నింగ్ అయితే బాగా అవుతుందన్నమాట ఇన్స్టెంట్. మీరు అప్పటికప్పుడు మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా తయారవుతుంది. సో కాబట్టి దీన్ని వారానికి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అన్నమాట. మీ స్కిన్ మొహం మీద ఉండే పిగ్మెంటేషన్, మచ్చలు అనేవి పూర్తిగా పోతాయి. సో ఇప్పుడు నేను నా ఫేస్కి ప్యాక్ అనేది అప్లై చేస్తున్నాను. సో ఏంటంటే ఫస్ట్ క్లీన్గా వాష్ చేసుకోవాలన్నమాట. సో నా ఫేస్ మీద ఎలాంటి పౌడర్ క్రీమ్ లేదు, అయినా కూడా మీ ముందు ఒకసారి వెట్ నాప్కిన్తో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. సో క్రీమ్స్ మీద ఏ ప్యాక్ కూడా యూస్ చేయకూడదు, ఎందుకంటే రిజల్ట్ అనేది రాదనమాట. సో ఇప్పుడు నీట్గా తుడిచిన తర్వాత నేను ఈ విధంగా అప్లై చేస్తాను. మీరు బ్రష్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు, పర్లేదు. సో నీట్గా మీరు ఫేస్ అంతటికి ఈ ప్యాక్ అయితే అప్లై చేయాలి. సో 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత మీరు చల్లని వాటర్తో వాష్ చేసేసుకోవాలి, అంటే కడిగేసుకోవాలన్నమాట. ఈజీగానే మీకు 5 to 10 మినిట్స్లో ఆరిపోతుంది. పూర్తిగా ఆడాల్సిన అవసరం లేదు, 10 నిమిషాలు ఉంచుకొని కడిగేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా అవుతుంది. సో నేను ఇప్పుడు చూపిస్తాను వాష్ చేసిన తర్వాత ఎంత గ్లో వచ్చిందనేది మీరే చూస్తారు. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీరు నెక్కు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నెక్ కనుక డార్క్గా ఉన్నట్లయితే నెక్ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. వారానికి ఒకసారి ట్రై చేయండి, సరిపోతుంది. సో దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఏమీ లేవు, మీ స్కిన్ మంచిగా. ఇందులో ఏంటంటే పొటాటోలో కూడా బ్లీచింగ్, న్యాచురల్ బ్లీచింగ్ అనేవి ఉంటాయన్నమాట. ఇది ట్యాన్ని పోగొడతాయి. అలాగే బేకింగ్ సోడా కూడా ట్యాన్ని రిమూవ్ చేస్తుంది అన్నమాట. స్కిన్ పొటాటో జ్యూస్ అనేది ఇంకా స్కిన్ని వైట్నింగ్గా చేస్తుంది అన్నమాట. ఓకేనా, బియ్యం పిండి మంచి స్క్రబ్ లాగా కనిపిస్తుంది, యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది అన్నమాట. అంటే వయసుని తక్కువ కనబడి ఎలా చేస్తుంది, మొహం మీద ముడతల్ని మొత్తం డ్రై స్కిన్, అంటే డెడ్ స్కిన్ని మొత్తం రిమూవ్ చేస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మన అందాన్ని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఆరనిచ్చేయాలి. 10 మినిట్స్ తర్వాత నీట్గా చల్లని వాటర్తో వాష్ చేసుకోవాలి. సో మీరు ఇంకా మీ దగ్గర ఐస్ ఏమైనా ఉంటాయి, అంటే ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ పెడతారు కదా, సో ఆఫ్టర్ వాషింగ్ తర్వాత ఐస్ క్యూబ్తో మీరు ఒకసారి ఫేస్ అంతా అప్లై చేసినట్లయితే మీ స్కిన్ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి ప్యాక్ని అయితే. సో అమేజింగ్ రిజల్ట్ అయితే చూస్తారనమాట. సో చూసారు కదా, ఎండిపోయిందనమాట 10 మినిట్స్ తర్వాత. సో ఇప్పుడు నేను దీన్ని వాష్ చేద్దాం అనుకుంటున్నాను. లైట్గా జస్ట్ కొంచెం అలా వాటర్తో తడిపి మీరు ఇంకా వాష్ చేసేసుకోండి. ఓకేనా, ఇక నేను వాష్ చేస్తున్నాను చూడండి. సో వాష్ చేసిన తర్వాత చూసారా నా ఫేస్.